ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇది సండే పూజి ప్రణవ్ కిచెన్లో ఏవో చేస్తున్నారు. సో ఇంటికి బంధువులు వచ్చారనమాట. అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు, ఇంకొక అన్న పిల్లలు, వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఇది సందడే సందడి. ప్రణవ్ బిర్యానీ, పాప చికెన్ కర్రీ అనమాట. పిల్లకాయలు ఇద్దరు కష్టపడుతుంటే చెప్పు ప్రణవ్, అక్కడ ఉండే ఐటమ్స్ అన్ని వేస్తాడు. చాలా ఐటమ్స్ ఉన్నాయా? మీరు చికెన్ పులుసు అంటారా పాప? ఎలా కలర్ కూడా రావట్లేదు పాప చేసిన చికెన్ పులుసా? చికెన్ మజ్జిగ పులుసు పెట్టినట్టుంది. చాలా బాగుండండి. రుచి చాలాతో అదే మా దానికి ఏమి వేయాలో చూడు. అతమ్మ నన్ను నిర్వాహాలు చేయబోకండి అంటది. మీరు చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఎలా ఉంది అక్క చికెన్ కూర? ఇంకా తినలా అక్క చికెన్ కూర? పర్లేదులే, జుట్టు చూడడానికి చండాలంగా ఉంది, బాగుంది. ఇట్టే ఉంటావు బాగా. నువ్వు పెద్ద అయితే చూసుకుంటే అబ్బా నేను ఇట్టున్నానా అని అనిపిస్తుంది. ఎట్టం చికెన్ టేస్ట్ చేశారా? ఉందా? యూట్యూబ్లో పోస్ట్ చేయకు, ఏమన్నావు చెప్పు. ఏమన్నారా? సో తను చెప్పలేదన్నమాట. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నా డ్రెస్ బాగాలేదు, నా హెయిర్ స్టైల్ బాగాలేదు, నువ్వు ఇది యూట్యూబ్లో పెట్టకు అని చెప్తూ ఉంది. సరే, మేము పూజి ప్రణవ్ మార్నింగ్ దోశ చికెన్ చేసుకున్నాం, తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చి బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. సో బిర్యానీ చేసుకున్న తర్వాత ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంకొక మామయ్య కొడుకు బెంగళూరులోనే మన ఇంటికి ఒక 13-14 కిలోమీటర్స్లో ఉన్నారన్నమాట. వాళ్ళని రమ్మన్నాం. వాళ్ళు ఏమంటే మీరే ఇక్కడ రండి అన్నారు. సరే, ఇంకెందుకని వండిన బిర్యానీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అందరం ఒక చోటు ఉంటే సరదాగా ఉంటుంది కదా, మూడు ఫ్యామిలీలు కలిసినట్టు ఉంటుంది అని చెప్పి మేము మా బిర్యానీని తీసుకెళ్ళాం. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి మటన్ ఘీ ఫ్రై చేశారు. తర్వాత చికెన్ కుర్మా లాగా పెట్టారనమాట. సో ఇదన్నమాట మటన్ ఘీ ఫ్రై. సో ఇవన్నీ ఒక చోట చేర్చుకొని తర్వాత ఇక అందరం సరదాగా కూర్చొని భోంచేద్దామని చెప్పి కూర్చున్నాం అన్నమాట. సో ఏంటంటే, ఇలా అందరం వచ్చినప్పుడు అందరూ ఒక చోటు ఉంటే బాగుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మన ఇంటికి వచ్చి ఇవన్నీ కాకుండా ఉన్న రెండు ఫ్యామిలీలు ఒకే చోటు ఉంటే బాగుంటాయని చెప్పి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. సో మొత్తానికి అందరం కింద హ్యాపీగా భోంచేద్దామని చెప్పి కూర్చున్నాం. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా బయట గార్డెన్లో కూర్చొని భోంచేయడం ఇష్టం అన్నమాట. కింద కూర్చొని తింటూ ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్సే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద కంటే కూడా. సో మొత్తానికి అందరం ఒకచోట చేరి లంచ్ అయితే అయిపోయింది. తర్వాత ఏంటంటే, ఇది ఈస్ట్ గోదావరిలో పికిల్స్ ఎలా పెడతారు అనేది మనం విందాం తన మాటల్లో. సో ఆవకాయ అయితే నిజంగా నూరు ఊరిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో ఆవకాయ తిందామా అన్నట్లుందనమాట. సో ఆయిల్ కొద్దిగా వేసిందంట. సో ఇప్పుడు దానిలో నువ్వుల నూనె కలుపుతూ ఉంది. సో ఇంకొక మామయ్య కొడుకు వచ్చారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఇది ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. బెక్కోల్ మా పెళ్ళైన కొత్తలు, మేము బెక్కోలు పోయినప్పుడు ఇదే వంటలో ఇదేందబ్బా విచిత్రంగా ఉంది అనిపించేది, వెరైటీ నేను మార్చేస్తాను. మెజర్మెంట్స్ ఎట్టేస్తారు? ఇది కొంచెం ముక్కలకి 3 సార్లు ఉప్పు, 3 సార్లు కారం, 3 సార్లు ఆవు. అచ్చమైన తెలుగు లాంగ్వేజ్ చెప్పు. సవర్లో గ్యూర్లో మనం రికార్డ్ చేస్తాం. చెప్పు మూడు చెప్పు. కొలతలే చెప్పు. కుంచిడు అంటే కుంచి అంటే ఏందే? కుంచిడు అంటే 4 కేజీలు మెజర్మెంట్. ఓకే, 4 కేజీలకి ఒక 3 సాలలు ఉప్పు, 3 పావుసేర్లు. 4 కేజీలకు 3 పావుసేర్లు ఉప్పు, తర్వాత 3 పావుసేర్ల కారం, 3 పావుసేర్ల ఆవు పిండి.
అంతేనా? సాలిడ్ వెల్లుల్లిపాయలు 2 స్పూన్ల మెంతులు. సాలిడ్ అంటే కాల్ కిలో చెప్పే పక్క లాంగ్వేజ్ లో సోలడు మూలడు బాలుడు అనుకుంటా. ఫోన్ లో చేస్తున్నా బెక్కవాళ్ళు కొత్తలో మూలడు సోరడు సోరడు ఎద్దు సోరడా. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువైపోతుంది మన వాయిస్ కంటే. ఇది నోళ్ళు నేను అలాగే పోసేదేనా? నూనె ఎంత పోయాలి అప్పుడు? నాలుగు కేజీల దెబ్బలకి 3 పావుసేలు ఉప్పు, 3 పావుసేల కారం, 1 పావుసేలు ఆవు పిండి. మూడేనా? 3 పావుసేల అజ్జుడు ఏదో గిద్దడం మూరడం అంటది మా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అందుకని. తర్వాత ఉండండి, 3 పెట్టి 1 నిమిషం నేను విడదీస్తా ఉంటే 3 పావుసేలు ఏంది ఆవు పిండి, తర్వాత ఒక 1/4 కిలో వెల్లుల్లిపాయలు, చిట్టికడి పసుపు 1/2 కేజీ నువ్వులని ఇది కేజీ చిట్టికడి పసుపు తప్పితే ఇంకేం అర్థం కాదండవా అత్తమ్మ లాంగ్వేజ్. సోలా అంటే 1/4 కిలో కదా. ఇదే సోలా అంటే రాక్ గ్లాస్ అది కాదు, సోలా అంటే రాక్ గ్లాస్ అని చెప్పాలా? ఇంకా మనలాంటి ఉండే ఓ రాక్ గ్లాస్ అనే పోయారు కమలా, అదే రాక్ గ్లాస్ అదే అంతే. 2 స్పూన్లు ఏమిటి? 2 స్పూన్లు దాని వేసేసింది. ఆవకాయ అంటే ఇలా ఉండాలన్నమాట, అచ్చమైన ఆవకాయ. టీ పెట్టిందంటే 3 గంటల నుంచి పెడతా ఉంది, 3 గంటల నుంచి టీ పెడుతుంది. మేము మా ఇంటికాడ బయలుదేరేటప్పుడు రాజీ టీ పెట్టంటే అరగంట ప్రయాణం తర్వాత వచ్చేటప్పుడు టీ రెడీ అయ్యి ఉంటుంది అనమాట. అయ్యి మరిగి 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 ఇవంతా నువ్వు ఆరెంజ్ ప్యాకెట్ తెస్తే ఇంక 4 ఆరెంజ్ ప్యాకెట్ కలుద్దా అంతే కదా, ఇవంతా మరగాలంట. మొత్తానికి సండే ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఈవినింగ్ 4 అవుతుంది, టీ మేము తాతూ ఉంటే పిల్లలు సమోసా తెప్పించుకొని తింటూ ఉన్నారనమాట. సో మొత్తానికి పిల్లలు తర్వాత ఫోటోషూట్. ఈ ఫోటోషూట్ అయితే భలే కామెడీగా ఉండింది. సో కొద్దిసేపు షూట్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ వ్లాగ్ చూద్దాం, ఎక్కడెక్కడ వెళ్ళాము ఏమేం చేసాం అనేది. అది కాదు, ఇద్దరు మరదల మధ్య ఉదయం మధ్య అక్క ఉదయం ఏమంటారా? ఎగరాలి ఫుల్ జంప్. ఎవరికి వచ్చి బుల్లెట్ బండి డాన్స్? సాంగ్ పెట్టకుండా చేయాలా? సాంగ్ పెడితే కాదు, సాంగ్ పెడితే చేసేది ఒక ఎత్తు, సాంగ్ పెట్టకుండా ఒక ఎత్తు. బుల్లెట్ బండి సాంగ్ బావతో పోవాలంటే బుల్లెట్ బండి అనన్య బుల్లెట్ బండి సాంగ్ అంటే వెనకాల బండి, ఇంకా వెనకాల బండి. ఏ వదిలి వదిలి బాగా కాకపట్టండి, వదిన వదిన కాకపట్టండి. కాళ్ళు నువ్వు వచ్చి వాళ్ళని పొట్టి చేస్తున్నావురా. బుల్లెట్ బండి డాన్స్ ఎవరు వేస్తారో వాళ్ళు బాగా పోవచ్చు. ఒక్క ఫోటో కూడా పక్కన అన్ని కదలతానే ఉన్నారు. మధ్యలో ఒక డిఫెక్ట్ అయిపోయింది,
ఈ పక్క రావాలా నువ్వు? ఒక ఒకరు ఈ పక్క ఫేస్, ఒకరు ఆ పక్క ఫేస్. ఏ పక్క పెట్టినా కనపడా అంతే. ఏ నాలుగు తలకాయలు బాగా కనపడాలా? ఇవి చూడు, కోట్లు వస్తే నష్టపోయినావు అలాగా. రెడీ ఏదో పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడా. ఏ అంత ఎత్తు, అంత ఎత్తు కాదు, అంత ఎత్తు కాదు. నువ్వు కిందకి దిగు, కిందకి దిగు, సరిపోతావు, సరిపోతావు. తిరుగు, ముక్కు 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 ముక్కు. కవర్ చుట్టుకో మంచిగా, నాకు పడితే ఇద్దరు పడదాం. కానీ నానిచ్చండి ముక్కులో, కానీ ముక్కులు అనిచ్చిండే. సరే కిందకి వచ్చింది అనిచ్చండి. అనిచ్చిండే. ఏదే ఆ ఫోటో ఏదైతే సేమ్ సేమ్ డిట్టో. పాప నీకు ఎంత ఎంత ఉంటుంది పాప అప్పుడు? ఏం చిన్నప్పుడు మా ఇదే, ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు కదా. కానీ ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇయర్. కానీ కానీ పూజ చూడు, మొహం ఎట్ట పెట్టుకుందా. ఆ ఫోటో పక్క పక్కన పెట్టాలా? ఇంత సీరియస్ గా ఫోటో షూట్ చేస్తున్నా, మీ ఇద్దరు షూట్ అండి. రెడీ రెడీ, 1 2 3 యాక్షన్ యాక్షన్. చిన్నగా పక్క చేసుకోండి, మంచి డైలాగ్, మంచి డైలాగ్ కొట్టాడు. ఉండరా నేను ఆ యాంగిల్ లో తీసుకోరా. నువ్వు పోయి మూడో ముక్కాలిచ్చు, అది కాదు, నువ్వు పోయి మూడో ముక్కాలి, నువ్వు మూడో ముక్కాలిచ్చు. అది 5 మంది కూర్చొని ముక్కలు అనిచ్చుకోండి. వస్తుందిలే వస్తుందిలే. కానీ కానీ ముక్కానిచ్చు చాలు, మేము ఎడిట్ చేస్తాం. ముక్కానిచ్చు కానీ ఇద్దరు ముక్కలు అనిచ్చండి. ఇదిగో కాలండి చూసుకోండి ఎట్లా పెట్టారని. ఇప్పుడు పెద్ద పిల్లకాయలు కట్టి పెట్టండి. ఆనిచ్చి ముక్కు వాడంటే నీ సౌండ్ జాస్తి ఉంది. ఆనిచ్చి ముక్కు ముక్కు ఆనిచ్చు. రాలేదా, ఫెయిల్ కదా.